హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ సందర్భంగా మన రెసిపీ వచ్చేసి చికెన్. ఇక మొదలు పెడదామా? స్టవ్ వెలిగించి ఒక బ్యాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. సన్నగా చీల్చిన 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అడుగంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకోవాలి. వాటిని వేయించుకోవాలి. వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి వేయించుకోవాలి. ఇలా ముందుగా వేసి వేయించుకోవడం వల్ల దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది. అది కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దానిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి 1 గంట సేపు ఉప్పు నీటిలో నానపెట్టిన చికెన్ని వేసుకోవాలి. ఇలా నానపెట్టడం వలన చికెన్ త్వరగా ఉడుకుతుంది. దీనిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ టమాటాని, ఉల్లిపాయని వేయించి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా వేయించడం వలన ముక్కకి మసాలా బాగా పడుతుంది. తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో 2 గ్లాసుల నీటిని పోసుకొని చికెన్ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు కారం సరిపడిందో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపడకపోతే తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నోరు రించే టేస్టీ చికెన్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.